వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. స్టాండర్డ్ జీకే దానిని కరెంట్ అఫైర్స్తో, కరెంట్ ఈవెంట్స్తో ఎలా లింక్ చేస్తూ చదవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అవార్డులు అనేటువంటి ఒక టాపిక్ని కంప్లీట్ చేసుకుందాం. అయితే అవార్డులు టాపిక్లో చాలా కీలకమైనటువంటి అవార్డులు ఉన్నాయి. దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, దాంట్లో నమోదైన రికార్డ్స్ ఏమిటి, దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఆ అవార్డ్స్ని ఎవరు ఇస్తారు, ఏ కేటగిరీకి ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారు, ఏ దేశంలో ప్రజెంట్ చేస్తారు, అలాగే ప్రజెంట్ చేసేదానికి నగదు బహుమతి ఉంటే ఆ నగదు బహుమతి ఎంత, అలాగే ఆ అవార్డ్స్ని ఎంపిక చేయడానికి కమిటీస్ ఉంటే ఆ కమిటీకి హెడ్గా ఎవరు ఉన్నారు, అలాగే పొందిన గ్రహీత యొక్క స్పెషాలిటీ ఏమిటి, మరణించిన తరువాత ప్రకటించబడిందా లేకపోతే బతికుండగానే ప్రకటించబడిందా, మహిళలకు ప్రకటించబడిందా పురుషులకి ప్రకటించబడినదా అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయి అవార్డులు ఉన్నాయి. మన దేశంలో జాతీయ స్థాయి అవార్డులు ఉన్నాయి, అలాగే మన రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ఉన్నాయి. వాటిని స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో దాంతో కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటా. రీసెంట్గా అవార్డుని అనౌన్స్ చేయకపోతే ఆ అవార్డు యొక్క బ్యాక్గ్రౌండ్ను చదువుతూ ఆపేస్తాం. ఆ అవార్డుని 2022 సంవత్సరానికి కానీ 2023 సంవత్సరానికి కానీ ప్రకటిస్తే ఆ కరెంట్ అఫైర్ని కూడా మనం చదువుదాం. అయితే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ బహుమతులని, ఈ బ్యాక్గ్రౌండ్ని 2022 సంవత్సరానికి నోబెల్ బహుమతుల్ని ప్రకటించినటువంటి వారిని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. నోబెల్ బహుమతులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడినటువంటి, ఎంతోమంది శాస్త్రవేత్తలు కానీ సాహిత్య రచనలు చేసినటువంటి వారు కానీ శాంతి రంగంలో కృషి చేసిన వారు కానీ ఈ అవార్డుని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. చాలా దేశాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రముఖ స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త డైనమైట్ అనేటువంటి ఒక పేలుడు పదార్థాన్ని కనుగొన్నటువంటి ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్, దాంతోపాటుగా ఆయన కనుగొన్న సైంటిఫిక్ పరికరాలు పేటెంట్ రైట్స్ని అమ్మగా వచ్చినటువంటి ఆదాయము వారి కుటుంబ సభ్యులకి కొంత కేటాయించి మిగతా ఆదాయాన్ని ఎలా ఉపయోగించాలో ఒక వీలునామాని రాయటం జరిగింది. ఆ వీలునామాని 27 నవంబర్ 1895 చివరగా వీలునామాని రాయడం జరిగింది. 27 నవంబర్ 1895 వీలునామా రాశారు. ఆ వీలునామా ప్రకారము 5 కేటగిరీలలో నోబెల్ బహుమతులని, నా పేరుతో బహుమతుల్ని ప్రారంభించండి అని ఆయన వీలునామా రాసి పెట్టాడు. ఆ 5 కేటగిరీలు ఏమిటంటే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, సాహిత్యము, శాంతి అనేటువంటి 5 రంగాలని ప్రారంభించమని చెప్పడం జరిగింది. అలాగే శాంతి నోబెల్ బహుమతులు ఇవ్వాలని అత్యధిక వాటాని ఆయన సంపదలో, ఆయన సంపాదించిన దానిలో ఈ 5 రంగాలకి అత్యధిక వాటాని కేటాయించడం జరిగింది. అయితే 6వ రంగం ప్రస్తుతమైతే నోబెల్ బహుమతులలో 6 రంగాలలో ప్రధానం చేయడం జరుగుతుంది. 1968 ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంకుగా పిలువబడినటువంటి స్వీడన్లో ఉన్నటువంటి స్వెరిగ్స్ రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారు దాన్ని, స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్, స్వీడన్ దేశ కేంద్ర బ్యాంకు. మన భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా కేంద్ర బ్యాంకుగా ఉందో ప్రపంచంలో అలా మొట్టమొదటి కేంద్ర బ్యాంకు స్వీడన్లో ప్రారంభమైంది. దాన్ని స్వరిగ్స్ రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారు. ఆ రిక్స్ బ్యాంకులో
ఆ బ్యాంకును ఏర్పాటు చేసి 350 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1968లో నోబెల్ బహుమతులలో అర్థశాస్త్రము అనేటువంటి ఒక కొత్త కేటగిరీని యాడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో అయితే ఎకనామిక్ సైన్సెస్ అని ఆ బహుమతిని పిలుస్తారు, తెలుగులో మనం అర్థశాస్త్రము అని పిలుస్తాం. దాంతో 6వ కేటగిరీగా ప్రారంభంలో 5 కేటగిరీలు ఉండేవి నోబెల్ బహుమతులు. ఎప్పుడైతే 1968లో అర్థశాస్త్రము అనే కేటగిరీ 6వ కేటగిరీగా చేర్చబడినది, కాకపోతే అర్థశాస్త్రంలో తొలి అవార్డుని 1969లో ప్రదానం చేయడం జరిగింది. దాంతో 1969 నుంచి నోబెల్ బహుమతులు 6 రంగాలలో ప్రదానం చేయబడుతుంది. అయితే ఈ 6 రంగాలలో ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయంగా అక్టోబర్ నెల మొదటి వారంలో ప్రకటించడం జరుగుతుంది. ఆ ప్రకటనలో భాగంగా అక్టోబర్లో చేసిన అవార్డు గ్రహీతల పేర్లను లారెట్స్ అంటారు. నోబెల్ బహుమతుల్ని పొందిన వారిని లారెట్స్ అంటారు. అంటే ఎట్టి పరిస్థితులలో దైవముతో సమానము అని అర్థం. అయితే ఇక్కడ 6 కేటగిరీలలో సాంప్రదాయం ప్రకారము నోబెల్ బహుమతులని అక్టోబర్ నెలలో ప్రకటించినప్పుడు మొదటగా వైద్య శాస్త్ర బహుమతిని ప్రకటిస్తారు, 2వదిగా భౌతిక శాస్త్ర బహుమతిని ప్రకటిస్తారు, 3వదిగా రసాయన శాస్త్ర బహుమతిని ప్రకటిస్తారు, 4వదిగా సాహిత్య బహుమతిని ప్రకటిస్తారు, 5వదిగా శాంతి బహుమతిని ప్రకటిస్తారు, 6వదిగా అర్థశాస్త్ర బహుమతిని ప్రకటిస్తారు. అయితే ఆ ప్రకటించినప్పుడు భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, సాహిత్యము, శాంతి, అర్థశాస్త్ర బహుమతులని ప్రకటించడం కోసము కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వాటిని ఇప్పుడు మనం చూద్దాం. భౌతిక శాస్త్ర బహుమతిని, రసాయన శాస్త్ర బహుమతిని, అర్థశాస్త్ర బహుమతిని, ఈ 3 బహుమతులని కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. రాయల్ స్వీడిష్ అకాడమీ. సెకండ్ వన్, వైద్య శాస్త్ర బహుమతిని ద కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ప్రకటిస్తుంది. ది కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనేది ప్రకటిస్తుంది. సాహిత్య బహుమతిని స్వీడిష్ అకాడమీ ప్రదానం చేస్తుంది. శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేస్తుంది లేదా ప్రకటిస్తుంది. అంటే మనకి కేటగిరీలు 6 ఉన్నాయి, సంస్థలు 4 ఉన్నాయి. అంటే ఇక్కడ 3 కేటగిరీలని ఒకే సంస్థ ప్రకటించడం, ప్రదానం చేయడం జరుగుతుంది. రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, అర్థశాస్త్రాలని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రదానం చేస్తుంది. ఇక్కడ రేపు మీకు ఎగ్జామినేషన్లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఈ నోబెల్ బహుమతి కేటగిరీలు, వాటిని ప్రకటించే సంస్థలని మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్, జతపరచండి రకమైన ప్రశ్న అడగవచ్చు. లేదా రాయల్ స్వీడిష్ అకాడమీ ద్వారా ఈ క్రింది కేటగిరీ బహుమతుల్ని ప్రకటిస్తున్నారు అని అడిగి భౌతిక, రసాయన, అర్థశాస్త్రాలు ఉన్న ఆప్షన్ని ఎంచుకోవాలి. మీరు భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రం అని ఒక ఆప్షన్లో ఇస్తాడు, భౌతిక శాస్త్రము, అర్థశాస్త్రము, శాంతి అని ఒక ఆప్షన్లో ఇస్తాడు. అలా అట్నుంచి ఇట్నుంచి కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి రాయల్ స్వీడిష్ అకాడమీ అంటే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, అర్థశాస్త్రము అనేది గుర్తుపెట్టుకోండి. వైద్య శాస్త్రము కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, సాహిత్యము స్వీడిష్ అకాడమీ, శాంతి బహుమతి నార్వేజియన్ నోబెల్ కమిటీ. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఆయన రాసిన వీలునామా ప్రకారము, 1895లో రాసిన వీలునామా ప్రకారము, ఆయన తర్వాత వీలునామా రాసిన సంవత్సరంలోనే ఆయన మరణించడం జరిగింది. డిసెంబర్ 10, 1896లో
ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ మరణించడం జరిగింది. అయితే ఆయనది స్వీడన్ దేశం, కానీ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఇటలీలో మరణించడం జరిగింది, ఇటలీలో చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన తరువాత ఈ అవార్డ్స్ని ఆయన చెప్పిన వీలునామా ప్రకారము మొట్టమొదటి నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం డిసెంబర్ 10, 1901 జరిగింది. మొట్టమొదటి నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం డిసెంబర్ 10, 1901 జరిగింది. డిసెంబర్ 10 ప్రతి సంవత్సరం కూడా నోబెల్ బహుమతులని ప్రదానం చేస్తారు. దీనికి కారణం ఏమిటంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ చనిపోయిన రోజు, వర్ధంతి, డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 ప్రదానం చేస్తారు. డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కూడా, కాకపోతే అది 1948 నుంచి వచ్చింది. ఓకే, అలాగే ప్రారంభంలో 1901 నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం ఏమిటంటే శాంతి బహుమతి తప్ప, నోబెల్లో ఉన్న 6 రంగాలలో శాంతి బహుమతి తప్ప మిగతా 5 బహుమతులు, అంటే వైద్య శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, సాహిత్యము, అర్థశాస్త్రం, ఈ 5 కూడా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. నోబెల్ గారికి గత చిన్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు గారు నార్వే దేశానికి చెందినవారు. అందుకే గురువు గారి గౌరవార్థము నార్వేజియన్ పార్లమెంటు మీద శాంతి బహుమతి ఎంపిక బాధ్యతలను, శాంతి బహుమతిని ప్రదానం చేసే బాధ్యతలను వీలునామాలో రాసి పెట్టారు ఆయన. అయితే అర్థశాస్త్ర బహుమతిని కూడా స్టాక్ హోమ్లోనే ప్రదానం చేస్తారు. అయితే ప్రస్తుతము 2022 నాటికి మనం తీసుకుంటే నోబెల్ బహుమతికి ప్రతి రంగానికి లేదా ప్రతి కేటగిరీకి 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను, స్వీడన్ దేశ కరెన్సీ అయిన 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను బహుమతిగా ఇస్తారు. దాన్ని మనం అమెరికన్ డాలర్స్లోకి మారిస్తే 9 మిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే ఒక కేటగిరీలో నగదు బహుమతి 9 మిలియన్ అమెరికన్ డాలర్స్ కానీ 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు కానీ ఇస్తారని చెప్పాం. ఒక కేటగిరీలో ఒకే అవార్డు గ్రహీత ఉంటే మొత్తం క్యాష్ ప్రైస్ ఆయనకే చెందుతుంది. అలాగే ఒక కేటగిరీలో 2 పొందితే దాన్ని 2 సమాన భాగాలు చేస్తారు, 1/2, 1/2. అంటే 5 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు ఒక గ్రహీతకి, ఇంకొక 5 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు ఇంకొక గ్రహీతకి ఇస్తారు. ఒకవేళ 3 వ్యక్తులు పొందితే 1/3, 1/3, 1/3 పంచడం జరుగుతుంది. 3 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక కేటగిరీలో నోబెల్ బహుమతిని పొందితే అసలు నగదు బహుమతి ఇవ్వాలనే ఆలోచన చేయరు, నగదు బహుమతి ఇవ్వరు. 3 కంటే ఎక్కువ మందికి ఒక రంగంలో నోబెల్ బహుమతి ప్రకటిస్తే, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతుల్ని ప్రకటించినప్పుడు మినిమం 1 ఇస్తారు, మ్యాక్సిమం 3 ఇస్తారు. ఇప్పటి వరకు 4 ఇచ్చిన సందర్భాలు, ఒక రంగంలో 4 ఇచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు జరగలేదు. అందుకే మ్యాక్సిమం 3, మినిమం 1. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. శాంతి బహుమతి తప్ప ఆర్గనైజేషన్స్కి, అంటే సంస్థలకి, అంతర్జాతీయ సంస్థలకి మిగతా ఏ రంగ బహుమతి కూడా ఇవ్వరు. శాంతి బహుమతి మాత్రం సంస్థలు పొందవచ్చు. అయితే ఈ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ పేరు మీదుగా ఏర్పాటైన ఈ అవార్డులు 10 ప్రదానం చేస్తారని చెప్పాం. ప్రదానం చేసినప్పుడు ఆ గ్రహీతకి 3 రకాల వస్తువులని అందించడం జరుగుతుంది. 3 రకాల వస్తువులు ఏమిటంటే 1 నోబెల్ డిప్లమో. నోబెల్ డిప్లమో అంటే
ఒక అద్భుతమైనటువంటి హ్యాండ్ రైటింగ్తో ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్. అది చాలా అద్భుతంగా ఉంటుందండి, కాలిగ్రఫీతో. రెండవది ఏమిటంటే నోబెల్ బహుమతి పతకము, మెడల్, నోబెల్ బొమ్మతో ఉన్నటువంటి 18 క్యారెట్ల బంగారంతో చేసినటువంటి రీసైకిల్డ్ గోల్డ్, పునర్వినియోగ బంగారంతో చేయబడినటువంటి ఒక పతకము. దాన్ని 18 క్యారెట్లు, 18 క్యారెట్లు అంటే బంగారంలో స్వచ్ఛత 75% ఉంటుంది. 75% ప్యూరిటీతో ఉన్నటువంటి బంగారంతో, రీసైకిల్డ్ గోల్డ్తో ఈ పతకాన్ని తయారు చేస్తారు. మూడవది ఏమిటంటే నగద బహుమతిని నిర్ధారిస్తూ ఒక డాక్యుమెంట్ని ప్రదానం చేస్తారు. ఇదిగో మీకు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు ఇస్తున్నాం, దీన్ని నిర్ధారిస్తున్నాం, కన్ఫర్మ్ చేస్తున్నామంటూ ఒక సర్టిఫికేట్ని ఇస్తారు. నోబెల్ బహుమతి డిప్లమో, నోబెల్ బహుమతి పతకము, నోబెల్ బహుమతి నగదును నిర్ధారిస్తూ ఒక డాక్యుమెంట్ని ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతి డిప్లమో అనేది ప్రముఖ స్వీడన్ మరియు నార్వేజియన్ కళాకారులు మరియు కాలిగ్రాఫర్లు సృష్టించబడిన ఒక ప్రత్యేకమైన కళాకృతి, ఒక ప్రత్యేకమైన కళాకృతి. నోబెల్ బహుమతి పతకము 18 క్యారెట్ల పునర్వినియోగ బంగారంతో చేతితో చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వన్, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము మరియు సాహిత్య బహుమతి పతకాలు ఒకేలా ఉంటాయి. వీటిపై నోబెల్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ శాస్త్రవేత్త, నోబెల్ శాస్త్రవేత్త మొహంతో కూడిన ఒక బొమ్మ ఉంటుంది మరియు ఆయన పుట్టిన మరియు చనిపోయిన సంవత్సరాలు, పుట్టిన సంవత్సరము అంటే 1833, చనిపోయిన సంవత్సరం అంటే 1896లను రోమన్ లిపిలో రాయబడి ఉంటాయి ఆ పతకం మీద. శాంతి బహుమతి మీద కూడా ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ బొమ్మ కలిగి ఉంటుంది. అర్థశాస్త్ర బహుమతి మిగతా పతకాలతో కొంచెం భిన్నంగా డిజైన్ చేయబడడం జరిగింది. ఓకే, నెక్స్ట్, నోబెల్ బహుమతి మొత్తం ఎలా ఆదాయం వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత ఉంది అన్నది చూస్తే, నోబెల్ రాసిన వీలునామా ప్రకారము ఆయన సంపద, అంటే ఆయన వీలునామా రాసినప్పటికీ 1895 నాటికి ఆయన సంపద 31 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు. ఈ 31 మిలియన్ స్వీడిష్ క్రోనర్లను ఈ నోబెల్ బహుమతులకి కేటాయించారు. ఇప్పుడు అది సుమారుగా 1702 మిలియన్ స్వీడిష్ క్రోనర్లుగా డెవలప్ అయింది లేదా పెరిగింది. దీనిని ఒక నిధిగా మార్చి, ఒక ఫండ్గా మార్చి సురక్షితమైనటువంటి సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టి వాటి నుండి వచ్చిన ఆదాయాన్ని ప్రతి సంవత్సరము 6 కేటగిరీలకి నగదు బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఒరిజినల్ ఫండ్ అలాగే ఉంది, ఆ ఫండ్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని, అంటే వడ్డీ రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని 6 రంగాలకి నగదు బహుమతిగా ప్రదానం చేస్తున్నారు. ముందు సంవత్సరాల్లో మానవాళికి ఎవరికి ఇస్తారు ఈ నోబెల్ బహుమతుల్ని, ఎవరికి ఇస్తారంటే గత సంవత్సరాలలో మానవాళికి ఒక గొప్ప ప్రయోజనాన్ని అందించిన వారికి ప్రతి సంవత్సరము ఈ బహుమతిని అందించడం జరుగుతుంది. నోబెల్ గ్రహీతని లారెట్ అని పిలుస్తారు. గ్రహీత అనే పదము లారెల్ పుష్పగుచ్చము ద్వారా సూచిస్తారు. గ్రీకు పురాణాలలో అపోలో దేవుడు తలపై లారెల్ పుష్పగుచ్చాన్ని ధరించి సూచించబడ్డాడు. అందుకే ఒక దేవునితో ఈ లారెల్ని పోల్చడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వన్, 1901లో ప్రారంభించబడినది ఈ అవార్డు. అయితే 2022లో చివరగా ఈ అవార్డుని ప్రకటించారు. అక్టోబర్లో డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేయడం కూడా జరిగిపోయింది. అయితే 1901 నుంచి 2002 వరకు 615 నోబెల్ బహుమతులని ఇప్పటి వరకు ప్రదానం చేశారు. 615 నోబెల్ బహుమతులని. అందులో మనం క్లియర్గా ఏ కేటగిరీకి ఎలా ఇచ్చారో చూద్దాం. మొదట భౌతిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌతిక శాస్త్రంలో ఇప్పటి వరకు 116 బహుమతులని ప్రదానం చేశారు.
116, అందులో గ్రహీతలు సంఖ్య 222 మంది గ్రహీతలు ఉన్నారు. 222 మంది గ్రహీతలు ఉన్నారు అంటే ఒక కేటగిరీని ఒకరికంటే ఎక్కువ సందర్భాలు ఇస్తారు కాబట్టి బహుమతుల సంఖ్య కంటే గ్రహీతల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక గ్రహీతకి ఇచ్చిన సందర్భాలు 47, ఇద్దరు గ్రహీతలకు ఇచ్చిన సందర్భాలు 32, ముగ్గురు గ్రహీతలకు ఇచ్చిన సందర్భాలు 37, అందులో మహిళల సంఖ్య 4. ఇప్పటి వరకు భౌతిక శాస్త్ర బహుమతిని పొందిన మహిళల సంఖ్య 4. నెక్స్ట్ రెండవది రసాయన శాస్త్ర బహుమతి. 114 అవార్డులు ఇప్పటి వరకు ప్రదానం చేశారు. దానిని 189 మంది ఇప్పటి వరకు పొందడం జరిగింది. ఒకరికిచ్చిన సందర్భాలు 63, ఇద్దరికిచ్చిన సందర్భాలు 24, ముగ్గురికిచ్చిన సందర్భాలు 26, మహిళల సంఖ్య 8 మంది. రైట్, నెక్స్ట్ వైద్య శాస్త్ర బహుమతిని ఇప్పటి వరకు 113 బహుమతులు ఇచ్చారు. ఈ 113 బహుమతులని 225 మంది గ్రహీతలు పొందడం జరిగింది. ఒకరికిచ్చిన సందర్భాలు 40, ఇద్దరికిచ్చిన సందర్భాలు 34, ముగ్గురికిచ్చిన సందర్భాలు 39, కాగా మహిళల సంఖ్య 17. నెక్స్ట్ సాహిత్య బహుమతి. 115 బహుమతులు ఇప్పటి వరకు ప్రదానం చేశారు. గ్రహీతల సంఖ్య 119, అందులో ఒక గ్రహీత పొందినదే అత్యధికము 111 మంది. ఇద్దరు పొందినటువంటి సందర్భాలు కేవలం 4 మాత్రమే. ముగ్గురికి ఇప్పటి వరకు సాహిత్య బహుమతిని ఎవరికీ ప్రదానం చేయలేదు. ముగ్గురికి ఇచ్చిన సందర్భాలు ఇప్పటివరకు లేవు. మహిళల సంఖ్య 17, మహిళల సంఖ్య 17. నెక్స్ట్ శాంతి బహుమతిని 104 బహుమతులు ఇప్పటివరకు ప్రదానం చేశారు. అయితే గ్రహీతల సంఖ్య 110+30, 110 మంది వ్యక్తులు, 30 సంస్థలు, 110 మంది వ్యక్తులు 30 సంస్థలు పొందే. అందులో ఒక గ్రహీతకి ప్రకటించింది 69 సందర్భాలు, ఇద్దరు గ్రహీతలకు ప్రకటించినది 31 సందర్భాలు, ముగ్గురు గ్రహీతలకి ప్రకటించింది 3 సందర్భాలు, మహిళల సంఖ్య 18. నెక్స్ట్ వన్ అర్థశాస్త్ర బహుమతిని తీసుకుంటే 54 బహుమతులు ఇప్పటి వరకు ప్రదానం చేస్తే దానిని 92 మంది పొందడం జరిగింది. ఒకరికిచ్చిన సందర్భాలు 25, ఇద్దరికిచ్చిన సందర్భాలు 20, ముగ్గురికిచ్చిన సందర్భాలు 9, కేవలం 2 మహిళలు మాత్రమే నోబెల్ అర్థశాస్త్ర బహుమతిని పొందారు. అయితే ఈ టేబులర్ ఫార్మాట్ టోటల్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చెప్పాను నేను 615 మంది పొందారని. ద టోటల్ ఈజ్ 615. గ్రహీతల సంఖ్య 989 మంది. అంటే ఈ 615 అవార్డులని 989 మంది పొందడం జరిగింది. 989, అందులో 30 సంస్థలు ఉన్నాయండి. అంటే దీన్ని మనం విడదీస్తే 959 మంది వ్యక్తులు, 30 సంస్థలు ఈ అవార్డుల్ని పొందడం జరిగింది. ఇంకా మళ్ళీ ఇందులో క్లాసిఫికేషన్ ఉందండి. ఇందులో మళ్ళీ ఒకరికంటే ఎక్కువ సార్లు పొందిన సందర్భాలు ఉంటాయి, అప్పుడు మనుషుల సంఖ్య తగ్గుతుంది. సంస్థలు కూడా ఒకటి కంటే ఎక్కువ అవార్డులు పొందినవి ఉన్నాయి, అది కూడా సంఖ్య తగ్గుతుంది. దాన్ని ఫర్దర్గా చూస్తాం. నెక్స్ట్ ఒక గ్రహీత పొందిన సందర్భాలు 355, ఇద్దరు గ్రహీతలు పొందిన సందర్భాలు 146, ముగ్గురు గ్రహీతలు పొందిన సందర్భాలు 114, మహిళల సంఖ్య 61. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి వరకు నోబెల్ బహుమతిని పొందిన మహిళల సంఖ్య 61. దాన్ని కూడా చెప్తాను, దాంట్లో కూడా చిన్న క్లాసిఫికేషన్ ఉంది. అయితే ఇక్కడ మనం చాలా బాగా తెలుసుకోవాల్సింది, ఈ టేబులర్ ఫార్మాట్ను బట్టి ఎంతో కష్టపడాలి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అందులో ఎంతో శ్రమ కోర్చి ఈ వివరాలన్నీ శ్యామ్సార్ అండ్ టీమ్ అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇది మీకు మోర్ ఓవర్ పీడిఎఫ్ రూపంలో కానీ మెటీరియల్ రూపంలో కూడా ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి, ఈ టేబులర్ ఫార్మాట్ను బట్టి మీకు డౌట్ రావచ్చు. 1901 నుంచి 2022 వరకు సుమారుగా 122 సంవత్సరాలు అయింది కదా. మరి 116, 114, 113, 115, 104 అర్థశాస్త్రం అంటే 1969 ఇస్తున్నది కాబట్టి ఇది సరిపోయింది.
ప్రాబ్లం ఏమీ లేదు. మిగతావి ఎందుకంటే దీన్ని బట్టి మనం కామన్ సెన్స్తో ఒకటి ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో ఈ బహుమతుల్ని ప్రకటించలేదు, ఎవరికి ఇవ్వని సందర్భాలు ఉన్నాయి, వాటిని మళ్ళీ స్పెషల్గా చదువుతాం. అలాగే ఇప్పటి వరకు ముగ్గురు గ్రహీతలకు ఇవ్వని ఏకైక రంగం ఏది అని అడిగాడు అనుకోండి, కళ్ళు మూసుకొని పెట్టవచ్చు మీరు ఆన్సర్, సాహిత్యము. దీన్ని బట్టి టేబులర్ ఫార్మాట్ని బట్టి. నెక్స్ట్, అత్యధిక నోబెల్ బహుమతుల్ని మహిళలు పొందిన కేటగిరీ ఏది అని అడిగితే శాంతి బహుమతి. 18 మంది మహిళలు అత్యధికంగా శాంతి బహుమతిని పొందితే 17 మంది మహిళలు సాహిత్య బహుమతిని పొందారు, రెండవ స్థానంలో ఉంది. అతి తక్కువ మహిళలు పొందిన నోబెల్ బహుమతి కేటగిరీ ఏది అంటే అర్థశాస్త్రము. అర్థశాస్త్రం డెఫినెట్గా ఎట్లాంటి క్వశ్చన్స్ మన మీద అంటే ఈ 3కి 4కి 2కి ఒకరికి వచ్చిన సందర్భాలు అంత ఇదేమి కాదు, కానీ ఖచ్చితంగా టోటల్ ఫిగరు ఆర్గనైజేషన్స్ మహిళల సంఖ్య మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏం లేదండి, ఒక గ్రహీతకి 2 గ్రహీతలకి 3 గ్రహీతలకు వచ్చినవి యాడ్ చేస్తే ఈ 116 వస్తుంది, సేమ్ అన్నీ అంతే. కాబట్టి ఈ పాయింట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత చూద్దాం, 1901 నుంచి 2022 వరకు పొందిన గ్రహీతలు, మొత్తం గ్రహీతల సంఖ్య ఆల్రెడీ చెప్పడం జరిగింది 989 మంది. ఇందులో 959 మంది వ్యక్తులు 30 సంస్థలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. 1 కంటే ఎక్కువ సార్లు పొందిన వ్యక్తులు సంస్థలని పరిగణనలోకి తీసుకుంటే వ్యక్తుల సంఖ్య 954కి పడిపోతుంది, సంస్థల సంఖ్య 954కి పడుతుంది, సంస్థల సంఖ్య 27కు పడిపోతుంది. ఎందుకంటే చూడండి, 959 మంది వ్యక్తులు ఉన్నారు, అందులో 5 వ్యక్తులు 1 కంటే ఎక్కువ సందర్భాలు పొందారు. 5ని మైనస్ చేశామనుకోండి 954కి వస్తుంది. అలాగే ఒక రెండు సంస్థలు 1 కంటే ఎక్కువ అవార్డులు పొందినాయి. అందులో భాగంగా ఒక సంస్థ ఏకంగా 3 అవార్డులు పొందింది, ఇంకొక సంస్థ ఏకంగా 2 అవార్డులు పొందింది. అయితే ఇక్కడ రెండు సంస్థలు 5 అవార్డుల్ని పొందినాయి. ఆ 5 అవార్డుల్లో 3 అవార్డులు తీసేశారనుకోండి, 27 సంస్థలుగా వస్తాయి. ఎందుకంటే ఒక సంస్థకి 3 అవార్డులు రావడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 122 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ 116, 115 ఇలాగే ఇచ్చారు కదా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నోబెల్ బహుమతిని ఇవ్వని సందర్భాలు, ఇప్పటి వరకు ఎన్ని సందర్భాలలో నోబెల్ బహుమతిని ఇవ్వలేదంటే ఇప్పటి వరకు 49 సందర్భాలలో నోబెల్ బహుమతులని ఎవరికీ ప్రకటించలేదు. దీనికి ఒకే ఒక కారణం ఏమిటంటే 1వ ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధం, 2 ప్రపంచ యుద్ధాల కారణంగా కొన్ని కేటగిరీ అవార్డ్స్ని ఆ యుద్ధాల సందర్భాల్లో, తరువాత కొన్ని సంక్షోభాల సందర్భాలలో ఈ అవార్డుల్ని ప్రకటించలేదు. అత్యధికంగా శాంతి బహుమతిని 19 సార్లు ఎవరికీ ప్రకటించలేదు. శాంతి బహుమతిని అన్ని సందర్భాలలో ఇచ్చిన ఏకైక అవార్డు ఏది అంటే అర్థశాస్త్రం. ఎందుకంటే 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత ఆ కేటగిరీ ప్రారంభమైంది కాబట్టి అన్ని సందర్భాల్లో ఇచ్చినది అర్థశాస్త్రం. అన్ని సందర్భాలలో ఇవ్వనిది, అత్యధిక సార్లు ఇవ్వని అవార్డు ఏదంటే శాంతి బహుమతి. 6 కేటగిరీల్లో 5 కేటగిరీల్ని 49 సందర్భాల్లో ఎవరికీ ప్రకటించలేదు, అన్ని సందర్భాల్లో ప్రకటించింది అర్థశాస్త్రము. అయితే నోబెల్ ఫౌండేషన్ ప్రకారము 1 సంవత్సరంలో నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వకపోతే ఆ నగదు బహుమతి తదుపరి సంవత్సరానికి రిజర్వ్ చేయబడుతుంది. ఒకవేళ అప్పుడు కూడా బహుమతి ఇవ్వకపోతే ఆ మొత్తాన్ని ఫౌండేషను వెనక్కి తీసుకుంటుంది, నిరోధిత నిధులకు జోడించడం జరుగుతుంది, వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. తప్ప ఆ 3వ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరానికి ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి, వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇయర్కి రిజర్వ్ చేస్తారు, అప్పుడు కూడా ప్రకటించకపోతే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు నోబెల్ బహుమతులని ఇవ్వని సందర్భాలలో భౌతిక శాస్త్రాన్ని 6 సార్లు ఇవ్వలేదండి. భౌతిక శాస్త్రం 6 సార్లు, రసాయన శాస్త్రం 8 సార్లు, వైద్య శాస్త్రం
9 సార్లు, సాహిత్యం 7 సార్లు, శాంతి 19 సార్లు. ఇక్కడ శాంతి 19, సాహిత్యం 7, వైద్యశాస్త్రం 9, రసాయన శాస్త్రం 8, 6, 8, 14, 14, 9, 23, 23+7, 30, 30+19, 49 సందర్భాలు. అందులో సంవత్సరాలు తీసుకుంటే 1916, 1931, 1934, 1940, 1941, 1942. ఇది భౌతిక శాస్త్రం ఇవ్వని సందర్భాలు. రసాయన శాస్త్రం 1916, 1917, 1919, 1933, 1940, 1941, 1942లలో ఇవ్వలేదు. వైద్యశాస్త్రం 1915, 1916, 1917, 1918, 1921, 1925, 1940, 1941, 1942. నెక్స్ట్ సాహిత్యము 7 సార్లు, 1914, 1918, 1935, 1940, 1941, 1942, 1943, 7 సార్లు. శాంతి 19 సార్లు, 1914, 1915, 1916, 1918, 1923, 1924, 1928, 1932, 1939, 1940, 1941, 1942, 1943, 1948, 1955, 1956, 1966, 1967, 1979. ఈ సందర్భాలలో ఇవ్వలేదు. అలాగే చిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందినవారు, యంగెస్ట్ నోబెల్ అవార్డీస్, అందులో మనం టాప్ 3ని తీసుకుందాం. అందులో భాగంగా అతి చిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందినది మలాలా యూసఫ్ జాయ్, పాకిస్తాన్. ఈ అమ్మాయి 17 సంవత్సరాల వయసులో 2014 సంవత్సరంలో శాంతి బహుమతిని పొందడం జరిగింది. బాలికా విద్యా ప్రచారకర్తగా తాలిబన్ల చేత కాల్పులకి గురయ్యి బ్రతికి బట్ట కట్టి బాలికల విద్య కోసం కృషి చేస్తున్నటువంటి ఒక ప్రచారకర్త పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్ జాయ్కి 17 సంవత్సరాల వయసులోనే 2014లో ఈ బహుమతిని పొందడం జరిగింది. అదే 2014 సంవత్సరంలో మలాలా యూసఫ్ జాయ్తో పాటుగా భారతదేశానికి చెందిన కైలాస్ సత్యార్థి కూడా పొందడం జరిగింది శాంతి బహుమతిని. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి కృషి చేసినటువంటి వ్యక్తి ఈయన. నెక్స్ట్ 2, లారెన్స్ బ్రాగ్, ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఈయన 1915లో భౌతిక శాస్త్ర బహుమతి పొందారు. అప్పుడు ఆయన వయస్సు 25 సంవత్సరాలు. మలాలా యూసఫ్ జాయ్కి రావడానికి ముందు అతి చిన్న వయసులో పొందింది లారెన్స్ బ్రాగ్గే. నెక్స్ట్ 3, వ్యక్తి నదియా మురాద్, ఇరాక్ దేశానికి చెందిన ఈవిడ కూడా అమ్మాయే, 2018లో శాంతి బహుమతి పొందింది 25 సంవత్సరాల వయసుకి, చిన్న వయసులో పొందింది వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ రంగాల వారీగా చిన్న వయసులో పొందినవారు, భౌతిక శాస్త్రం విలియం లారెన్స్ బ్రాగ్, ఆస్ట్రేలియా 1915, 25 సంవత్సరాల వయసు. రసాయన శాస్త్రంలో చిన్న వయసులో పొందింది ఫ్రెడరిక్ జోలియట్, ఫ్రాన్సు దేశం 1935లో 35 సంవత్సరాల వయసుకి. వైద్య శాస్త్రంలో చిన్న వయసులో పొందినది ఫ్రెడరిక్ బ్యాంటింగ్, కెనడా దేశం 1923లో 32 సంవత్సరాల వయసుకి పొందారు. సాహిత్యంలో రుడియార్డ్ కిప్లింగ్, యూకే దేశానికి చెందినవారు, 1907లో 41 సంవత్సరాల వయసుకి నోబెల్ సాహిత్య బహుమతి పొందారు. శాంతి బహుమతిలో చిన్న వయసులో పొందినది మలాలా యూసఫ్ జాయ్, పాకిస్తాన్, 2014లో 17 సంవత్సరాల వయసులో పొందారు. అర్థశాస్త్రంలో ఎస్తేర్ డఫ్లో, ఒక మహిళ అని చెప్పాను కదండి, ఇద్దరు మహిళలని, ఆ ఇద్దరు మహిళల్లో ఈమె ఒక మహిళ, ఎస్తేర్ డఫ్లో ఫ్రమ్ ఫ్రాన్స్, 2019, 46 సంవత్సరాల వయసుకి పొందడం జరిగింది. అయితే ఇక్కడ సాహిత్యంలో అతి చిన్న వయసులో పొందిన ఈ రుడియార్డ్ కిప్లింగు 1865 డిసెంబర్ 30 బొంబాయిలో జన్మించారు. అంటే ఈయనొక భారత సంతతి వ్యక్తి, లేదా భారతీయ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు రుడియార్డ్ కిప్లింగ్. రైట్, నెక్స్ట్ అతి పెద్ద వయసులో నోబెల్ బహుమతిని పొందినవారు, ఎల్డెస్ట్, జాన్ బి గుడెనఫ్. అతి పెద్ద వయసులో నోబెల్ బహుమతి పొందినది జాన్ బి గుడెనఫ్. ఈయన జర్మనీ దేశస్థుడు. 2019 సంవత్సరానికి గాను రసాయన శాస్త్ర బహుమతిని పొందారు.
ఏ వయసులో అంటే 97 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఆర్థర్ ఆష్కిన్. ఆర్థర్ ఆష్కిన్ అమెరికా దేశానికి చెందిన. ఈయన 2018లో భౌతిక శాస్త్ర బహుమతిని పొందారు 96 సంవత్సరాల వయసులో, 96 ఇయర్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ చిన్న వయసులో రంగాల వారిగా ఎలా పొందారు, ఇప్పుడు పెద్ద వయసులో రంగాల వారిగా పొందినవారు. భౌతిక శాస్త్రంలో ఆర్థర్ ఆష్కిన్ యుఎస్ఏ 2018 96 సంవత్సరాల వయసులో. రసాయన శాస్త్రంలో జాన్ బి గుడెనఫ్ జర్మనీ 2019 97 సంవత్సరాల వయసులో. వైద్య శాస్త్రంలో పీటన్ రాస్ యుఎస్ఏ 1966 87 సంవత్సరాల వయసులో పొందారు. సాహిత్యం డోరిస్ లెస్సింగ్ ఇరాన్ 2007 88 సంవత్సరాల వయసులో. శాంతి జోసెఫ్ రాట్ బ్లాట్ పోలాండ్ దేశం 1995 87 సంవత్సరాల వయసులో. అర్థశాస్త్రం లియోనిడ్ హ్యూర్విజ్ రష్యా 2007 90 సంవత్సరాల వయసులో పొందడం జరిగింది. ఓకే, దాని తర్వాత నోబెల్ బహుమతిని పొందిన మహిళలు. ఇందాక మీకు నేను చెప్పాను నోబెల్ బహుమతులని ఇప్పటి వరకు 61 నోబెల్ బహుమతులని మహిళలకి ప్రదానం చేశారు. ఈ 61 నోబెల్ బహుమతులు మహిళలు 60 మంది తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నోబెల్ బహుమతులని 60 మంది మహిళలు 61 అవార్డులు తీసుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక మహిళ 2 నోబెల్ బహుమతులు పొందింది. దాంతో మహిళల సంఖ్య పరంగా 60, అవార్డుల సంఖ్య పరంగా 61 ఉన్నాయి. అయితే నోబెల్ బహుమతిని పొందిన తొలి మహిళ ఎవరు అంటే మేరీ క్యూరీ. నోబెల్ బహుమతిని పొందిన తొలి మహిళ మేరీ క్యూరీ 1903 భౌతిక శాస్త్ర బహుమతిని ఆమె పొందారు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇందాకే చెప్పాం కదండి ఒక మహిళ 2 బహుమతులు పొందారని. అలా 2 బహుమతులు పొందిన ఏకైక మహిళ ఎవరంటే మళ్ళీ మేరీ క్యూరియే. నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ మేరీ క్యూరీ, 2 నోబెల్ బహుమతులు పొందిన ఏకైక మహిళ కూడా మేరీ క్యూరియే. 1903 భౌతిక శాస్త్ర బహుమతి, 1911 రసాయన శాస్త్ర బహుమతి. 2 వేరు రంగాల్లో నోబెల్ బహుమతిని పొందడం కూడా ఒక అద్భుతమే. 1 భౌతిక శాస్త్రం 1903, 2 రసాయన శాస్త్రం 1911. రైట్, నెక్స్ట్ వన్, శాంతిలో నోబెల్ బహుమతి పొందిన మహిళ, తొలి మహిళ బెర్తా వాన్ సెట్నర్ చెక్ రిపబ్లిక్ 1905. అర్థశాస్త్రంలో ఎలినార్ ఓస్ట్రోమ్ యుఎస్ఏ 2009. సాహిత్యంలో సెల్మా లాగర్లోఫ్ స్వీడన్ 1909. వైద్య శాస్త్రంలో గెట్టి తెరీసా గోరీ చెక్ రిపబ్లిక్ 1947. మొత్తం వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో తొలిసారి అవార్డులు పొందిన, నోబెల్ బహుమతులు పొందిన మహిళలు. ఓకే, నెక్స్ట్ అత్యధిక నోబెల్ బహుమతులు పొందినది. ఇప్పటి వరకు అత్యధికంగా నోబెల్ బహుమతిని పొందినది ఐసిఆర్సి. ఈ ఐసిఆర్సికి 3 నోబెల్ బహుమతులు రావడం జరిగింది. ఐసిఆర్సి అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్. మనం దీన్ని రెడ్ క్రాస్ అని పిలుస్తారు, సింపుల్గా పిలుస్తారు. మనం ఎక్కడ చూస్తూనే ఉంటాం, హాస్పిటల్స్లో, అంబులెన్సెస్ దగ్గర, మెడికల్ షాప్స్ దగ్గర చూస్తుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ రెడ్ ప్లస్ అనకూడదు, దాన్ని రెడ్ క్రాస్ అని పిలవాలి. ఆ రెడ్ క్రాస్ సంస్థ 3 బహుమతులు పొందింది. ఈ 3 బహుమతులు కూడా శాంతి బహుమతులే. 1 1917, 2 1944, 3 1963 ఇది పొందడం జరిగింది. 1917, 1944, 1963 ఈ రెడ్ క్రాస్ సంస్థ 3 శాంతి బహుమతుల్ని పొందింది. దీని తర్వాత 2వది ఏమిటంటే UNHCR. అయితే ICRCని తీసుకుంటే ఈ ICRC రెడ్ క్రాస్ని 1863
స్థాపించడం జరిగింది. జీన్ హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక మానవతావాది, స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక డాక్టర్ జీన్ హెన్రీ డ్యూనాంట్. ఆస్ట్రియా, ప్రష్యా దేశాల మధ్య జరిగిన సాల్ఫెరినో యుద్ధం తరువాత ఆయన ఒక పుస్తకం రాశాడు, ఏ మెమొరీ ఆఫ్ సాల్ఫెరినో అని. ఆ పుస్తకంలో ప్రతి దేశము ఇలా యుద్ధాలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు గాయపడిన సామాన్య పౌరులకి, సైనికుల్ని సేవ చేసుకోవడానికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండాలి అని. ఎవరో ఎందుకు మీరే స్థాపించండి ఆయన్ని ప్రపోజ్ చేస్తే, ఆయన 1863లో ఈ రెడ్ క్రాస్ సంస్థని స్థాపించాడు. దీని యొక్క ప్రధాన కార్యాలయము జెనీవాలో కలదు. ఈ రెడ్ క్రాస్ని హ్యుమానిటేరియన్ లా కమిషన్ అని పిలుస్తారు. దీని యొక్క నినాదము చారిటీ ఇన్ వార్. దీన్ని ఇప్పుడు ముస్లిం దేశాలు రెడ్ క్రీసెంట్ అని పిలుస్తున్నాయి. దీన్ని రెడ్ క్రాస్ అని పిలవట్లేదు, రెడ్ క్రీసెంట్ అని పిలుస్తున్నాయి. అయితే రెండవ సంస్థ అత్యధికంగా పొందినటువంటి దాంట్లో UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఈ సంస్థ 2 నోబెల్ బహుమతులు పొందింది. ఈ రెండూ కూడా శాంతి బహుమతులే. ఒకటి 1954లో, 2 1981లో. ఇది 2 పొందింది. 2 పొందిన వ్యక్తులు ఉన్నారు కానీ 3 పొందిన వ్యక్తులు లేరు. 3 పొందినది ఏకంగా ఓన్లీ రెడ్ క్రాస్ మాత్రమే. 2 పొందిన సంస్థ ఓన్లీ UNHCR, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ అంటారు UNHCR, అది మాత్రమే 2 అవార్డులు పొందింది. మనుషుల పరంగా ఒక 5 2 అవార్డుల్ని పొందడం జరిగింది. ఓకే, ఈ UNHCR 1950లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయము జెనీవాలో కలదు, రైట్. అయితే దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను మీకు ఈ 30 అవార్డులు, 30 కూడా శాంతి బహుమతులే. ఈ 30 కూడా శాంతి బహుమతులు సంస్థలకి ప్రకటించారు. అంటే 30 అవార్డులు 27 సంస్థలు పొందాయండి. 27 సంస్థలు పొందాయి అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. ఈ 1 ఇక్కడ 2 తీసేస్తే 3 తగ్గిపోతాయి. 3 తగ్గిపోతే 27 సంస్థలకి 30 అవార్డులు రావడం జరిగింది. అలా నోబెల్ బహుమతిని లేదా శాంతి బహుమతిని పొందిన తొలి సంస్థ ఏది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా శాంతి బహుమతి పొందింది. 1904 పొందడం జరిగింది. దీనిని, ఈ సంస్థని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాని 1873లో ఏర్పాటు చేయగా దీని ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు, రైట్. నెక్స్ట్, నోబెల్ బహుమతులని పొందిన తండ్రి కొడుకులు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2022లో ప్రకటించిన నోబెల్ బహుమతుల్లో తండ్రి కొడుకులు పొందిన రికార్డు ఒకటి నమోదవడం జరిగింది. అందుకే నోబెల్ బహుమతిని పొందిన తండ్రి కొడుకులు ఒక్కసారి మనం చూద్దాం. ఇలా నోబెల్ బహుమతుల్ని పొందిన తండ్రి కొడుకులు మొత్తం 7 ఉన్నారండి. తండ్రి కొడుకులు 7 ఉన్నారు అంటే ఇక్కడ తండ్రి కూతురు చూసుకున్నారనుకోండి, మొత్తం 8 అవుతారు. తండ్రి కొడుకులు జంటలు అయితే 7, తండ్రి కూతురు అయితే 8 అవుతుంది. కాబట్టి దాన్ని విడిగా చదువుకుంటాం, తండ్రి కూతురు కాబట్టి. ఈ 7 కూడా ఒకసారి మనం చూద్దాం. విలియం బ్రాగ్, లారెన్స్ బ్రాగ్ భౌతిక శాస్త్రంలో పొందారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ టేబులర్ ఫార్మాట్లో పైన ఉన్న పేరు తండ్రి, కిందనున్న పేరు కొడుకు, రైట్. విలియం బ్రాగ్, లారెన్స్ బ్రాగ్ ఇద్దరికి ఒకటే కేటగిరీ భౌతిక శాస్త్రంలో వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇద్దరికి ఒకే సంవత్సరం వచ్చింది, 1915లో. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే తండ్రి కొడుకులుగా పొందిన విలియం బ్రాగ్, లారెన్స్ బ్రాగ్ ఒకే రంగము ఒకే సంవత్సరంలో పొందడం జరిగింది. ఒకే రంగం ఒకే సంవత్సరం, రైట్. రెండవది నీల్స్ బోర్, ఆగే నీల్స్ బోర్ వీళ్ళిద్దరికీ కూడా ఒకే రంగంలో భౌతిక శాస్త్రంలో రావడం జరిగింది. కాకపోతే వేరు వేరు సంవత్సరాల్లో. నీల్స్ బోర్కి 1922లో, ఆగే నీల్స్ బోర్కి 1975లో వచ్చిన. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒకే రంగము వేరు వేరు సంవత్సరాలు. నెక్స్ట్ 3, హన్స్ వాన్ యూలర్ చెల్పిన్, వూల్ఫ్ వాన్ యూలర్. ఇక్కడ తండ్రి హన్స్ వాన్ యూలర్ చెల్పిన్కి రసాయన శాస్త్రం 1929, వూల్ఫ్ వాన్ యూలర్కి వైద్య శాస్త్రం 1970. ఇది ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు వేరువేరు రంగాలు వేరువేరు సంవత్సరాలు. నెక్స్ట్ 4, ఆర్థర్ కోర్న్బర్గ్ వైద్య శాస్త్రం 1959,
రోజర్ డి కోర్న్బర్గ్ రసాయన శాస్త్రం 2006. ఇది కూడా తండ్రి కొడుకులు, వేరువేరు రంగాలు, వేరువేరు సంవత్సరాలు. నెక్స్ట్ మన్నే సిగ్బాన్, కాయ్ మన్నే సిగ్బాన్, ఇద్దరికీ కూడా భౌతిక శాస్త్రంలోనే రావడం జరిగింది. వేరువేరు సంవత్సరాలు 1924 మన్నే సిగ్బాన్, 1981 కాయ్ మన్నే సిగ్బాన్, ఒకే రంగము, వేరువేరు సంవత్సరాలు. నెక్స్ట్ జేజే థామ్సన్, జార్జ్ పేజెట్ థామ్సన్, ఇద్దరికీ మళ్ళీ ఒకే కేటగిరీలో రావడం జరిగింది. 1906 జేజే థామ్సన్, 1937 జార్జ్ పేజెట్ థామ్సన్, ఒకే రంగము, వేరువేరు సంవత్సరాలు. నెక్స్ట్ సునే బెర్జిస్ట్రోమ్, స్వాంటర్ ఫాబే, రెండు ఒకే కేటగిరీ వైద్య శాస్త్రంలో. 1982-2022 ఈ స్వాంటర్ ఫాబే వైద్య శాస్త్రంలో 2022 పొందారు. స్వీడన్ దేశస్తులు ఇద్దరు కూడా ఒకే రంగం, వేరువేరు సంవత్సరాలు. అయితే ఇక్కడ ఈ టేబులర్ ఫార్మాట్ని బట్టి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, తండ్రి కొడుకులు 7 ఉన్నారు, అందులో అత్యధిక తండ్రి కొడుకులు అత్యధికంగా ఏ రంగ అవార్డుని సంయుక్తంగా పొందారు, జాయింట్గా పొందారని అడిగితే భౌతిక శాస్త్రం అండి. 1, 2, 3, 4 4 భౌతిక శాస్త్ర అవార్డులు తండ్రి కొడుకులు పొందడం జరిగింది. అలాగే వేరువేరు రంగాల్లో పొందిన తండ్రి కొడుకులంటే 1, 2, and only 2 అండి. వేరువేరు రంగాల్లో పొందింది తండ్రి కొడుకులు ఇద్దరున్నారు. అలాగే భౌతిక శాస్త్రంలో ఒక రంగం ఉంది, భౌతిక శాస్త్రంలో 4, వైద్య శాస్త్రంలో 1 తండ్రి కొడుకులు, వేరువేరు రంగాల్లో 2 తండ్రి కొడుకులు, మొత్తం 7. ఒకే సంవత్సరంలో ఒకే రంగంలో పొందిన తండ్రి కొడుకులు ఎవరెవరు అని అడిగితే, భౌతిక శాస్త్రంలో 1915, అలాగే ఇంకొకటి ఇంకెక్కడా లేదండి, ఒకే సందర్భం అలా నమోదైంది. ఒకే సంవత్సరం ఒకే రంగం, ఒకే సంవత్సరం ఒకే రంగం, విలియం బ్రాగ్, లారెన్స్ బ్రాగ్ భౌతిక శాస్త్రంలో పొందడం జరిగింది. అది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రంగాలు ఒకటైన వేరువేరు సంవత్సరాలు వచ్చినాయి, రంగాల్లో ఒకటే సంవత్సరాలు ఒకటైనది మాత్రం ఒకేసారి నమోదవడం జరిగింది. లేటెస్ట్గా 2022 స్వాంటే ఫాబో నియాండర్తల్ అనే మానవులు, పురాతన మానవుల మీద పరిశోధనకు గాను ఆయనకి వైద్య శాస్త్ర బహుమతి పొందారు. స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన తండ్రి సునే బెర్జిస్ట్రోమ్ అదే వైద్య శాస్త్రంలో 1982 నోబెల్ బహుమతి పొందారు. రైట్, నెక్స్ట్ అండి, నోబెల్ బహుమతి పొందిన తండ్రి కూతురు, తండ్రి కూతురుల్ని చూస్తే పియరీ క్యూరీ, ఐరిన్ జోలియట్ క్యూరీ, ఒకే తండ్రి కూతురు జంట ఉందండి. పియరీ క్యూరీ, ఐరిన్ జోలియట్ క్యూరీ. పియరీ క్యూరీకి భౌతిక శాస్త్రం 1903 వచ్చింది, ఐరిన్ జోలియట్ క్యూరీకి రసాయన శాస్త్రంలో 1935 వచ్చిందండి. పియరీ క్యూరీ, ఐరిన్ జోలియట్ క్యూరీ. పియరీ క్యూరీ భార్యే మేరీ క్యూరీ అండి, మేరీ క్యూరీ. వాళ్ళ పాప ఐరిన్ జోలియట్ క్యూరీ, తండ్రి కూతురులుగా దీన్ని చెప్పుకోవచ్చు. తల్లి కూతురు కూడా ఉన్నట్టే మనకి ఇక్కడ, నోబెల్ బహుమతి పొందిన తల్లి కూతురు. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ఇలా జరిగింది, మేరీ క్యూరీ భౌతిక శాస్త్రం 1903, ఐరిన్ జోలియట్ క్యూరీ రసాయన శాస్త్రం 1935, తండ్రి కూతురు పియరీ క్యూరీ, ఐరిన్ జోలియట్ క్యూరీ, తల్లి కూతురు మేరీ క్యూరీ, ఐరిన్ జోలియట్ క్యూరీ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నోబెల్ బహుమతి పొందిన అన్నదమ్ములు, బ్రదర్స్, సిబ్లింగ్స్ అంటారు, అన్నదమ్ముల్ని చూసుకుంటే ఇలా ఇప్పటికీ ఒక్కసారి జరిగిందండి, అన్నదమ్ములు పొందడం ఒకేసారి. జాన్ టిన్ బర్గెన్ అర్థశాస్త్రం 1969, ఐరిన్ జోలియట్ క్యూరీ రసాయన శాస్త్రం 1935. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, 1935. రైట్, నెక్స్ట్ నోబెల్ బహుమతులు పొందిన భార్యాభర్తలు, భార్యాభర్తలు, నోబెల్ బహుమతులు వారు పొందిన సమయానికి ఒకే ఇంటిలో కాపురం చేస్తున్న భార్యాభర్తలుగా మొత్తం 6 దంపతులు ఇలా నోబెల్ బహుమతుల్ని పొందారు. వారిని ఒకసారి మనం చూద్దాం. మేరీ క్యూరీ, పియరీ క్యూరీ భౌతిక శాస్త్రంలో 1903 ఒకే రంగం, ఒకే సంవత్సరం అండి. మేరీ క్యూరీ, పియరీ క్యూరీ ఇద్దరూ కూడా ఒకే రంగంలో ఒకే సంవత్సరంలో పొందారు భౌతిక శాస్త్రం 1903. నెక్స్ట్ ఐరిన్ జోలియట్ క్యూరీ, ఫ్రెడరిక్ జోలియట్, వీళ్ళిద్దరూ రసాయన శాస్త్రంలో పొందారు 1935. వీళ్ళది కూడా ఒకే రంగం, ఒకే సంవత్సరం. నెక్స్ట్ గెర్టీ కోరీ, కార్ల్ కోరీ,
ఇద్దరిది కూడా ఒకే రంగం, వైద్య శాస్త్రం 1947, ఒకే రంగం, ఒకే సంవత్సరం. నెక్స్ట్ మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ ఐ మోజర్, వైద్య శాస్త్రం 2014, ఒకే సంవత్సరం, ఒకే కేటగిరీ. నెక్స్ట్ ఆల్వా మిర్దాల్, శాంతి బహుమతి 1982, గున్నార్ మిర్దాల్, అర్థశాస్త్రం 1974, వేరువేరు కేటగిరీలు, వేరువేరు సంవత్సరాలు. ఎస్టేర్ డఫ్లో అభిజిత్ బెనర్జీ, ఇతను ప్రవాస భారతీయుడండి, భారత సంతతి వ్యక్తే. ఎస్టేర్ డఫ్లో అభిజిత్ బెనర్జీ, అర్థశాస్త్రము 2019, ఒకే రంగము, ఒకే సంవత్సరం. ఈ ఆరుగురు భార్యాభర్తలు లేదా దంపతులలో ఒకే జంట మాత్రం వేరువేరు కేటగిరీలు, వేరువేరు సంవత్సరాల్లో పొందారు. మిగతా 5 దంపతులు ఒకే కేటగిరీ, ఒకే సంవత్సరంలో ఈ అవార్డుల్ని పొందడం జరిగింది. వీళ్ళు భార్యాభర్తలు. అలాగే నోబెల్ బహుమతులని 1 కంటే ఎక్కువ సార్లు పొందినది అత్యధిక సార్లు పొందినది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ 3 సార్లు, 1917, 1944, 1963, 3 సార్లు కూడా శాంతి బహుమతే పొందింది. నెక్స్ట్ ఐసిఆర్సీ స్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్, దాని స్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్ ఆల్రెడీ 1901 మొదటి నోబెల్ శాంతి బహుమతి పొందాడు. ఐసిఆర్సీ 3 పొందింది, దాన్ని స్థాపించిన వాడు మొట్టమొదటి శాంతి బహుమతిని పొందాడు 1901. రైట్. నెక్స్ట్ లీనస్ పౌలింగ్, అమెరికా దేశానికి చెందిన ఈ లీనస్ పౌలింగ్ రుణ విద్యుదాత్మకతని కొలిచే పౌలింగ్ స్కేల్ని కనుగొన్నాడు ఈయన. ఆ లీనస్ పౌలింగ్ 1954 రసాయన శాస్త్రంలో, 1962 శాంతి బహుమతిని పొందాడు. వేరువేరు రంగాల్లో పొందిన వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించాడు, లీనస్ పౌలింగ్. నెక్స్ట్ ఇది అంటే ఇప్పటి వరకు ఇతరులతో పంచుకోకుండా ఒక్కరే 2 నోబెల్ బహుమతులను పొందిన వ్యక్తి. అంటే ఇక్కడ ఈ లీనస్ పౌలింగ్ 1954 రసాయన శాస్త్రంలో ఒక్కడే అవార్డు పొందాడు, 1962 శాంతి బహుమతిని ఒక్కడే పొందాడు. అంటే వేరే ఈయనతో పాటుగా ఆ కేటగిరీని పంచుకున్న ఇంకొక వ్యక్తి ఎవరూ లేరు. ఎవరితోనూ అవార్డుల్ని పంచుకోకుండా సింగిల్గా 2 కేటగిరీల్లో 2 డిఫరెంట్ ఇయర్స్లో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి లీనస్ పౌలింగ్ అమెరికా. రసాయన శాస్త్రంలోనూ శాంతి బహుమతిని పొందాడు. నెక్స్ట్ వన్, నోబెల్ బహుమతుల్ని 2 సార్లు ఒకే రంగంలో పొందినవారు, 2 సార్లు ఒకే రంగం, జాన్ బర్గెన్ యుఎస్ఏ దేశానికి చెందిన ఈయన భౌతిక శాస్త్రంలో 1956, 1972 బాగా గుర్తుపెట్టుకోండి. భౌతిక శాస్త్రం ఒకే రంగం కానీ డిఫరెంట్ ఇయర్స్, 1956, 1972. నెక్స్ట్ ఫ్రెడరిక్ సాంగర్ యూకేకి చెందిన ఈయన రసాయన శాస్త్రంలో పొందాడు, 1958, 1980. UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, 1950 ఇది ఏర్పాటు చేయబడింది, శాంతి బహుమతి పొందింది 1954, 1981. అలాగే ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అండి, ఇందులోనే ఒకే రంగంలో వేరువేరు సంవత్సరాల్లో పొందినది బ్యారీ కే షార్ప్లెస్. BK Sharpless 2001 రసాయన శాస్త్రం పొందారు. మళ్ళీ 2022 లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో వచ్చిన 2022 రసాయన శాస్త్ర బహుమతిని కూడా బ్యారీ కే షార్ప్లెస్ పొందడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, నోబెల్ బహుమతుల్ని 2 సార్లు పొందిన ఏకైక మహిళ మేరీ క్యూరీ, భౌతిక శాస్త్రం 1903, రసాయన శాస్త్రం 1911. నెక్స్ట్ నోబెల్ బహుమతుల్ని విభిన్న రంగాల్లో రెండుసార్లు పొందినది లీనస్ పౌలింగ్ రసాయన శాస్త్రము 2001, అండ్ బ్యారీ షార్ప్లెస్ రసాయన శాస్త్రము 2022. అంటే ఒకే రంగంలో 2 సార్లు పొందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఆయనే బెర్రీ షార్ప్లెస్ రసాయన శాస్త్రము 2022. నెక్స్ట్ చనిపోయిన వారికి నోబెల్ బహుమతులు. ఈ అవార్డుని ప్రకటించిన నాటికి ఎవరైనా సరే చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత పెద్ద పరిశోధన చేసినా, ఎంత మంచి పుస్తకాలు రాసినా, శాంతి కోసం ఎంత బాగా కృషి చేసినా, చనిపోయిన వ్యక్తికి నోబెల్ బహుమతులని ఇవ్వకూడదు అని నోబెల్ కమిటీ నిర్ణయించింది. ఎప్పటి నుంచి అంటే 1974 సంవత్సరం నుంచి.
1974 నుంచి నోబెల్ బహుమతుల్ని చనిపోయిన వారికి ప్రకటించకూడదని నిర్ణయించారు. దానికంటే ముందు కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల వరకు మాత్రమే చనిపోయిన వ్యక్తులకి ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక అంశం ఉందండి, చిన్న కండిషన్ అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీకు, ఈ అవార్డు విజేతల పేర్లని ప్రతి సంవత్సరం అక్టోబర్లో ప్రకటిస్తారని, డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేస్తారు ప్రతి సంవత్సరము అని. మీకు డౌట్ వస్తుంది ఇక్కడ, సార్ అక్టోబర్లో ప్రకటించారు ఒక విజేత పేరు, ఒక ఎక్స్ అనే పర్సన్కి అక్టోబర్లో ఏదో ఒక రంగంలో బహుమతి వచ్చింది, డిసెంబర్ 10లో ప్రధానోత్సవం చేసే లోపం చనిపోయాడు అనుకోండి, ఆ అవార్డు రద్దు చేస్తారా? అంటే చేయరండి. ఆల్రెడీ ప్రకటించిన అవార్డు కాబట్టి వారి కుటుంబ సభ్యులకి ఆయన తరపు నుంచి అవార్డుని ప్రదానం చేస్తారు. ఇలా అక్టోబర్లో ప్రకటించిన నాటికి ముందే ఎవరైనా చనిపోతే వారికి ప్రకటించరు. ఓకే, క్లియర్. ఎలా ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత ప్రకటించబడింది. అందులో ఒకరు డాగ్ హమ్మర్ జోల్డ్. ఈయన స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి శాంతి బహుమతిని 1961లో ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. 1961లోనే ఆఫ్రికా దేశమైన కాంగోలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఆ సంక్షోభాన్ని సరిదిద్దడం కోసం ఈయన వెళుతూ ఈయన ప్రయాణిస్తున్న విమానము ప్రమాదానికి గురయ్యి ఆ విమాన ప్రమాదంలో చనిపోయాడు ఈయన. డాగ్ హమ్మర్ జోల్డ్ స్వీడన్ అంటే సొంత దేశము, అవార్డులు ఇచ్చే దేశమే, నోబెల్ బహుమతులను అవార్డులని స్వీడన్ ఇస్తుంది కాబట్టి ఆ సొంత దేశం. కానీ శాంతి కోసం ప్రయత్నించాడు ఆయన, రెండు దేశాల మధ్య కాంగోలో సంక్షోభాన్ని సరిదిద్దడం కోసం వెళుతూ చనిపోయాడు కాబట్టి ఆయనకు ప్రకటించడం జరిగింది శాంతి బహుమతిని. విమాన ప్రమాదంలో మరణించిన ఏకైక ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్ జోల్డ్ స్వీడన్ 1961లో మరణానంతరం నోబెల్ శాంతి బహుమతి పొందింది. రెండు, ఎరిక్ ఆక్సెల్ కార్ల్ఫెల్డ్. ఈయన స్వీడన్ దేశస్థుడే. ఈయనకి 1931లో సాహిత్య బహుమతి ప్రకటించారు, అది కూడా చనిపోయిన తర్వాత. వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత నోబెల్ బహుమతుల్ని పొందడం జరిగింది. 1974లో నోబెల్ కమిటీ కంప్లీట్గా చనిపోయిన వారికి ఇవ్వకూడదని ప్రకటించింది. నెక్స్ట్ వన్, నోబెల్ బహుమతుల్ని ప్రకటించినప్పుడు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నవారు. ఇది 2022లో కూడా జరిగింది, దాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు నోబెల్ బహుమతుల్ని ప్రకటించిన వారిలో ప్రకటించినప్పటికీ నలుగురు వ్యక్తులు జైలులో అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఆ నలుగురు కూడా మోర్ ఓవర్ శాంతి బహుమతుల్ని పొందినవారే. అందులో భాగంగా నెంబర్ 1, కార్ల్ వాన్ ఒసిడ్జీ. ఈయన జర్మనీ దేశస్థుడు, శాంతి బహుమతి పొందాడు 1935లో. రెండో వ్యక్తి ఆంగ్సాన్ స్యూకి, మయన్మార్లో ఈమె ఇప్పటికీ గృహ నిర్బంధంలో, హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి ఒక శాంతి స్థాపకురాలు, శాంతిని కోరుకునేటువంటి ఒక వ్యక్తి, మానవ హక్కుల ఉద్యమకారిణి. మయన్మార్ దేశము శాంతి బహుమతి 1991లో ప్రకటించారు. నెక్స్ట్, లీ జియాబో చైనా దేశము శాంతి బహుమతి 2010లో. ఇప్పుడు అలెస్ బియాలియాడ్స్కీ, ఈయన బెలారస్ దేశానికి చెందినవారు, శాంతి బహుమతి 2022. వీళ్ళు నలుగురు కూడా ఆ దేశాలకు సంబంధించిన నాయకులతో ఢీకొట్టి సాధారణ పౌరుల మానవ హక్కుల్ని కాపాడడం కోసం ప్రయత్నాలు చేసినటువంటి వారు. ఇప్పుడు ఈ సంవత్సరం పొందిన అలెస్ బియాలియాడ్స్కీ బెలారస్ మానవ హక్కుల న్యాయవాది. ఇలాంటి న్యాయవాదులు కానీ, మానవ హక్కుల కోసం పోరాడేవారు కానీ, సామాన్య మానవ హక్కుల్ని కాపాడడం కోసం పోరాడేవారు జైల్లో ఉంటారు, వారికి నోబెల్ శాంతి బహుమతిని 4 సందర్భాల్లో ప్రకటించారు జైల్లో ఉండగా. ఈ సంవత్సరం కూడా కరెంట్ అఫైర్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, నోబెల్ బహుమతులని తిరస్కరించడం ఎప్పటి వరకు ఇద్దరు మాత్రమే చేశారు. నెంబర్ 1, జీన్ పౌల్ సాత్రే. ఈయన ఫ్రాన్సు దేశానికి చెందినవారు, 1964లో సాహిత్య బహుమతి పొందారు. అయితే ఈయన ఒక రూల్ పెట్టుకున్నాడు,
ఈయన అన్ని రకాల అధికారిక గౌరవాలు, అవార్డులు కానీ గౌరవాలు కానీ బిరుదులు కానీ నాకు అవసరం లేదని తిరస్కరించడం వలన నోబెల్ బహుమతిని కూడా తిరస్కరించారు, లిటరేచర్ ప్రైజ్ని. రెండో వారు లేడక్ ధో, వియత్నాం దేశానికి చెందినటువంటి ఈయన 1973లో శాంతి బహుమతి పొందారు. అయితే ఈయన 1973లో శాంతి బహుమతి పొందినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుని యొక్క సెక్రటరీ హెన్రీ కిసెంజర్తో కలిసి సంయుక్తంగా పొందాడు. వియత్నాంలో ఆయన అవార్డు పొందిన టైంకి ఉన్న పరిస్థితులలో నేను ఈ బహుమతులను తీసుకునే స్థితిలో లేనని చెప్పి తిరస్కరించడం జరిగింది. కాబట్టి లేడక్ ధో అండ్ జీన్ పౌల్ సాత్రే ఇద్దరు, ఒకరేమో శాంతి బహుమతిని, ఒకరేమో సాహిత్య బహుమతిని, లేడక్ ధో ఏమో 1973లో శాంతి బహుమతిని, జీన్ పౌల్ సాత్రే 1964లో సాహిత్య బహుమతిని తిరస్కరించారు. ఓకే, రైట్. నెక్స్ట్, నోబెల్ బహుమతులు తిరస్కరించాలని బలప్రయోగానికి లేదా ప్రభుత్వాల ఒత్తిడికి లోనైన వారు లేదా గురైన వారిని ఒక్కసారి మనం చూస్తే, ఇప్పటి వరకు 4 అధికారుల చేత, ప్రభుత్వం చేత ఒత్తిడికి, నోబెల్ బహుమతిని తిరస్కరించాలని ఒత్తిడికి గురైన వారు 4 ఉన్నారు. అడాల్ఫ్ హిట్లరు 3 జర్మన్ గ్రహీతలని ఒత్తిడి చేశారు హిట్లర్ పరిపాలనలో జర్మనీలో. అందులో నెంబర్ 1 రిచర్డ్ కుహ్న. ఈయన రసాయన శాస్త్రంలో 1938లో పొందారు. అలాగే అడాల్ఫ్ బుటెనాండ్ రసాయన శాస్త్రంలో 1939లో పొందారు. గెర్హార్డ్ డొనుంగ్ వైద్య శాస్త్రంలో 1939లో పొందారు. 4వ వ్యక్తి బోరిస్ పాస్టర్నాక్, ఈయన 1958లో సాహిత్య బహుమతి పొందారు. ఈ 3 కూడా నోబెల్ బహుమతి డిప్లొమా పతకాన్ని అందుకున్నారు, కానీ నగదు బహుమతి పొందలేకపోయారు. ఆ డిప్లొమా అందుకున్నారు. బోరిస్ పాస్టర్నాకు ఈయన సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు, కానీ తర్వాత ఆయన స్వదేశమైన సోవియట్ యూనియన్, రష్యా, ఇప్పుడు పిలువబడుతున్న రష్యా నోబెల్ బహుమతిని తిరస్కరించమని ఒత్తిడి చేశారు. ఈ 3 జర్మనీ నియంత పరిపాలకుడు హిట్లర్ అయితే భారీ స్థాయిలో తిరస్కరించమని ఒత్తిడి చేశాడు. నెక్స్ట్ 1, ఇప్పటి వరకు నోబెల్ బహుమతులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మనం చూసాం. ఇప్పుడు నోబెల్ బహుమతి పొందిన భారతీయుల్ని ఒక్కసారి మనం చూద్దాం. నెంబర్ 1, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యము 1913లో పొందారు. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్, గీతాంజలి రచనకు సాహిత్య బహుమతి 1913. ఇక్కడ ఏదైనా క్వశ్చన్ రావచ్చు, భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి అని అడుగుతారు, రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో పొందారని అడుగుతాడు, 1913. భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన తొలి కేటగిరీ ఏది అంటే సాహిత్యం. ఇంకొకటి రికార్డ్ కూడా ఉందండి, సాహిత్య బహుమతి పొందిన తొలి ఆసియావాసి రవీంద్రనాథ్ ఠాగూర్. అయింది పశ్చిమ బెంగాల్. భారతదేశంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో అత్యధికులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారే. సెకండ్ పర్సన్ సివి రామన్, చంద్రశేఖర వెంకట రామన్. ఈయన భౌతిక శాస్త్రంలో పొందారు 1930 తమిళనాడులో, తమిళనాడుకు చెందినవారు, రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు. నెక్స్ట్ 3, మదర్ థెరీసా శాంతి బహుమతి 1979లో. ఈమె ప్రస్తుతం ఉత్తర మాసిడోనియాగా పిలువబడుతున్నటువంటి దేశంలో పుట్టారు, కానీ ఆమె 15 వయసుకే పశ్చిమ బెంగాల్, అదే మన భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది. అయితే ఈమెకి భారతదేశము 1951లో భారత పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగింది. దాంతో ఈమె భారత పౌరురాలుగానే మనం ట్రీట్ చేయాలి. భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ ఎవరంటే మదర్ థెరీసా, ఏకైక మహిళ కూడా. నెక్స్ట్, ప్రొఫెసర్ అమర్త్య సేన్ అర్థశాస్త్రం 1998 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, 5, కైలాస్ సత్యార్థి శాంతి బహుమతిని పొందారు 2014లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ 5 మనం, మదర్ థెరీసా సహా ఈ 5 కూడా ఎగ్జాక్ట్ ఇండియన్స్, పూర్తి స్థాయి భారతీయులుగా చెప్పుకోవచ్చు. తర్వాత మనం చెప్పబోయేవారు భారతదేశంలో పుట్టినవారు కానీ భారత సంతతి వ్యక్తులు కానీ అవుతారు. హర్గోవింద్ కొరోనా ఈయన వైద్య శాస్త్రంలో 1968లో పొందారు, యుఎస్ఏ. కాకపోతే ఈయన రాయపూర్లో జన్మించారు. నెక్స్ట్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భౌతిక శాస్త్రంలో పొందారు 1983 అమెరికా దేశం తరపు నుంచి. ఈయన అవిభక్త, విభజించబడని భారతదేశంలో లాహోర్లో జన్మించారు. ఇప్పుడు లాహోర్ పాకిస్తాన్లో ఉంది.
నెక్స్ట్ వెంకట్రామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రము 2009 పొందారు యూకే దేశం నుంచి. ఈయన తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. ఎప్పుడైతే ఈ 8వ వ్యక్తిగా వెంకట్రామన్ రామకృష్ణన్ అంటారు, వెంకీ రామకృష్ణన్ అంటారు ఈయన్ని, ఈయన ఎప్పుడైతే పొందాడో భారతదేశము 6 కేటగిరీ బహుమతుల్ని పొందినట్టుగా అయింది. ఇప్పుడు చూసుకోండి, ఇందులో సాహిత్యం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, శాంతి ఉంది, అర్థశాస్త్రం ఉంది, అలాగే వైద్య శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది. 6 కేటగిరీలు వచ్చేసినట్టు వెంకీ రామకృష్ణన్కి రావడంతో 6 కేటగిరీలని భారత పొందినట్టుగా అయింది. నెక్స్ట్ వన్ అభిజిత్ బెనర్జీ అర్థశాస్త్రం 2019 అమెరికాలో తరపు నుంచి పొందాడు ఈయన. ఈయన కలకత్తాలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ సర్ రొనాల్డ్ రాస్ వైద్య శాస్త్రం 1902 యూకే తరపున పొందాడు. ఈయన అల్మోరా, ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉందండి, అల్మోరాలో జన్మించారు. రుడియార్డ్ కిప్లింగ్ సాహిత్య బహుమతి 1907 యూకే దేశాన్ని తరపు నుంచి వచ్చింది. ఈయన బొంబాయిలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ 14వ దలైలామా శాంతి బహుమతి పొందారు 1989 ఇండియా తరపు నుంచి పొందారు. ఈయన తాక్టేసర్లో జన్మించారు, హిమాచల్ ప్రదేశ్కి దగ్గరలో. అయితే మహాత్మా గాంధీ ఇప్పటి వరకు 5 నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయబడ్డారు. 1937, 1938, 1939, 1947, ఆయన చనిపోవడానికి ముందు 1948 అయింది. అయితే ఈ అవార్డుకి కన్సిడర్ చేయడానికి 1937 గాంధీ పేరుచున్న సిఫార్సు చేసింది ఓలే కోల్బర్న్స్, నార్వే పార్లమెంట్ సభ్యుడు ఓలే కోల్బర్న్స్ మహాత్మా గాంధీ పేరును 1937 తొలిసారిగా ప్రతిపాదించారు. కానీ ఆయన ఈ అవార్డుకి ఎంపిక కాలేదు. ఆయన మరణించిన తర్వాత ఈ అవార్డులకు సంబంధించి ఏ వారసులకి చెందాలో, ఎవరికి చెందాలో అనే వీలునామా ఎక్కడూ రాయలేదని ఒక విచిత్రమైన కారణాన్ని చెప్పి నోబెల్ నార్వేజియన్ కమిటీ మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించడం జరిగింది. 5 ఇప్పటివరకు మహాత్మా గాంధీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడ్డారు. నెక్స్ట్ వన్ ఇప్పుడు 2022 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతుల్ని పొందిన వారిని ఒకసారి మనం చూద్దాం. 2022 సంవత్సరానికి గాను మొత్తము 14 గ్రహీతలకి ప్రకటించడం జరిగింది, 14 laureates. ఈ 14 10 పురుషులు, 14 మందిలో 10 పురుషులు, 2 స్త్రీలు లేదా మహిళలు, 2 సంస్థలు, మొత్తం 14 laureates 14 గ్రహీతలు ఈ సంవత్సరం పొందారు. అందులో మొదటగా 2022 సంవత్సరానికి సంబంధించి వైద్య రంగము, మెడిసిన్ ఫిజియాలజీ అంటారు దాన్ని, స్వాంటే ఫాబో స్వీడన్ పరిశోధన అంశం, ఏ అంశంలో పరిశోధించినందుకు ఈయనకి వచ్చిందంటే మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండర్తల్స్ డెనీసావాన్స్ జీవుల జన్యువులు ఆధునిక మానవుల జన్యువులను పోలుస్తూ చేసిన పరిశోధనకి, అంటే పురాతన మానవ జాతికి ప్రస్తుత మానవ జాతిని పోలుస్తూ చేసిన పరిశోధనకి ఈయనకి నోబెల్ వైద్య శాస్త్ర బహుమతి 2022 ప్రకటించారు. ఆయన పేరు స్వాంటే ఫాబో, స్వీడన్. నెక్స్ట్ 2 భౌతిక శాస్త్రము, ఫిజిక్స్లో 3 ప్రకటించారు, అలెన్ ఆస్పెక్ట్స్ ఫ్రాన్స్, జాన్ ఎఫ్ క్లాజర్ అమెరికా, ఆంటోన్ జైలింగర్ ఆస్ట్రియా. వీళ్ళు 3 కూడా ఏ అంశం అంటే ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ సైన్స్లో చేసిన పరిశోధనలకు, క్వాంటమ్ సైన్స్ ఆర్ క్వాంటమ్ కీ టెక్నాలజీస్లో బెల్ సిద్ధాంతాల్లో అసమానతలు, ఫోటాన్లో చిక్కుముడులపైన చేసిన పరిశోధనలకి, భౌతిక శాస్త్రంలో అలెన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్, జాన్ ఎఫ్ క్లాజర్ అమెరికా, ఆంటోన్ జైలింగర్ ఆస్ట్రియా దేశానికి చెందిన వారు పొందారు. నెక్స్ట్ 3 రసాయన శాస్త్రంలో కూడా 3 ప్రకటించడం జరిగింది. అందులో కరోలిన్ ఆర్ బెట్టోజీ అమెరికా, కే బ్యారీ షార్ప్లెస్ అమెరికా, మార్టిన్ మెల్డల్ డెన్మార్క్. వీళ్ళ 3 కూడా రసాయన శాస్త్రంలో 2022 నోబెల్ బహుమతిని ప్రకటించారు. పరిశోధన అంశం క్లిక్ కెమిస్ట్రీతో పాటుగా బయో ఆర్థగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీరు చేసిన పరిశోధనలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చినాడు కాబట్టి వీళ్ళ 3 ఈ అవార్డును ప్రకటించారు.
కరోలిన్ ఆర్ బెట్టోజీ అమెరికా, కే బ్యారీ షార్ప్లెస్ అమెరికా, మార్టిన్ మెల్డల్ డెన్మార్క్. అయితే ఇక్కడ కరోలిన్ ఆర్ బెట్టోజీ మహిళ అండి, ఫీమేల్, నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ అంటే ఈ సంవత్సరానికి 2022 సంవత్సరానికి. నెక్స్ట్ అండి, సాహిత్య బహుమతి నాలుగోది యానీ ఎర్నాక్స్. యానీ ఎర్నాక్స్ పరిశోధన అంశం, ఈమె ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి ఒక అద్భుతమైన రచయిత్రి. సాహిత్య బహుమతి పొందిన 17వ మహిళ. జ్ఞాపక శక్తి మూలాలపై ఆమె రచించిన ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్లీ యాక్యూటీ పుస్తకానికి గాను ఈ పురస్కారం లభించింది. ఇది చాలా ఇంపార్టెంట్. యానీ ఎర్నాక్స్, ఫ్రాన్స్. నెక్స్ట్ 5, శాంతి బహుమతి. ఈ శాంతి బహుమతిని ఒక పర్సను, 2 ఆర్గనైజేషన్స్ పొందాయి. ఒక వ్యక్తి, 2 సంస్థలు. 1, ఏల్స్ బియా లియాడ్స్కీ, బెలారస్ జైల్లో ఉన్నాడని చెప్పాం గతంలో, ఆయనే ఏల్స్ బియా లియాడ్స్కీ, బెలారస్. 2, మెమోరియల్ అనే మానవ హక్కుల సంస్థ, రష్యా దేశానికి చెందినది. 2nd, అండ్ ఓవరాల్గా 3rd, సెంటర్ ఫర్ సివిల్ లిబారిటీస్, ఉక్రెయిన్. పరిశోధన అంశం, వారి వారి దేశాలలో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ అధికార పక్షాన్ని విమర్శించే హక్కుతో పాటు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కొన్నేళ్లుగా చేస్తున్న పోరాటానికి మానవ హక్కుల సంరక్షణ కోసము బెలారస్లో ఎల్స్ బియాలియాడ్స్కీ, రష్యాలో మెమోరియల్, ఉక్రెయిన్లో సెంటర్ ఫర్ సివిల్ లిబారిటీ సంస్థలు పౌరుల హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో శిక్షలని, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జైలు పాలైనటువంటి సంఘటనలు చూసిన ఈ మూడింటికి కూడా ఒక వ్యక్తి, 2 సంస్థలు ఈ అవార్డును పొందడం జరిగింది. శాంతి బహుమతి 2022. నెక్స్ట్ అర్థశాస్త్రము. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇందాక చెప్పిన రసాయన శాస్త్రంలో ఒక మహిళ ఉంది, యానీ ఎర్నాక్స్ కూడా ఒక మహిళ అండి, 2 మహిళలు. నెక్స్ట్ అర్థశాస్త్రంలో 3 గ్రహీతలకు ప్రకటించడం జరిగింది. ఇక్కడ 3 అమెరికా దేశానికి చెందినవారు. రేపు ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, 2022 అర్థశాస్త్ర బహుమతి పొందిన 3 రచయితలు ఈ క్రింది దేశానికి చెందినవారు, లేదా ఈ క్రింది దేశాలకు చెందినవారు అని అడుగుతాడు. అమెరికా. మరొకసారి ఏం చేస్తాడంటే 3 దేశాల పేర్లు వస్తాడు, 2 దేశాల పేర్లు వస్తాడు, 1 దేశం పేరు ఇస్తాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, 3 అమెరికా వాళ్ళే. అందులో ఒకరు బెన్ ఎస్ బెర్నాంకే, బెన్ షాలోమ్ బెర్నాంకే, అమెరికా. డగ్లస్ డబ్ల్యూ డైమండ్, అమెరికా. ఫిలిప్ హెచ్ డైబ్విగ్, అమెరికా. ఈ 3 కూడా ఆర్థికవేత్తలు. ఈ బెన్ ఎస్ బెర్నాంకే అయితే ఆ అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్కి అధ్యక్షుడిగా పనిచేశారు, చైర్మన్గా పనిచేశాడు. భారత రిజర్వ్ బ్యాంకుకి ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఉందో కేంద్ర బ్యాంకుగా, అమెరికాకు ఫెడరల్ రిజర్వ్ కేంద్ర బ్యాంక్, దానికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. పరిశోధన అంశం, బ్యాంకులు అసలు ఎందుకున్నాయి, ఆర్థిక సంక్షోభాల సమయంలో వాటిపై తక్కువ ప్రభావం పడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బ్యాంకుల పతనాలు ఆర్థిక సంక్షోభాలకు ఏ విధంగా దారితీస్తున్నాయి అనే అంశం పైన, అంటే బ్యాంకింగ్ రంగము ఆర్థిక సంక్షోభాలు ఎలా ఎదుర్కొంటున్నారు, ఆర్థిక సంక్షోభాలకు ఎలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయి అన్న దాని మీద అధ్యయనం చేసినందుకు బెన్ షాలోమ్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్ అండ్ ఫిలిప్ హెచ్ డైబ్విగ్లకి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది, అర్థశాస్త్ర బహుమతిని. అది ఓవరాల్గా నోబెల్ బహుమతులు బ్యాక్గ్రౌండు, అందులో నమోదైన రికార్డ్సు, అందులో ఉన్నటువంటి హైలైట్సు, 2022 ప్రకటించినటువంటి బహుమతులు, ఆ 2022 ప్రకటించినటువంటి రికార్డులు గతంతో ఎలా లింక్ అయినా, అంటే అందులో ఒకరు అరెస్ట్ అయిన వారు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు, 2 సార్లు పొందిన వారు ఉన్నారు. అరెస్ట్ అయిన వారు శాంతి బహుమతిని పొందారు, తండ్రి కొడుకులేమో వైద్య శాస్త్రాన్ని పొందిన వారిలో ఉన్నారు, 2 సార్లు పొందిన వారు రసాయన శాస్త్రంలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాలి. అందులో మళ్ళీ భారతీయులు వ్యక్తులు కూడా పొందిన వారిని మనం క్లియర్గా చూసాం, కాబట్టి డెఫినెట్గా ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది. యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.